అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా రహదారిపై ఓ ఎస్యూవీ వాహనం ట్రక్కును ఢీకొట్టగా 13 మంది మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్యూవీలో 25 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం అమెరికా మెక్సికో సరిహద్దుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎస్యూవీ వాహనంలో 25 మంది ప్రయాణం చేసేందుకు వీలుగా మార్పులు చేసినట్లు చెప్పారు. ప్రమాదం వెనుక మానవ అక్రమ రవాణా లేదా అక్రమ వలస కారణాలు ఉన్నాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిలో 10 మంది మెక్సికన్లు ఉన్నారని అధికారులు తెలిపారు.